ఫర్ అడ్వడేజ్ డేట్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ అవర్ జీమెయిల్ మాక్స్ టీవీ హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మాక్స్ టీవీ మహిళా పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య ఆయాషా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఆయాషా తనపై దాడి చేసిందని అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది దీనిపై మరో కేసు నమోదు చేసి ఆయాషాతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తుంది అదే జరిగితే ఆయాషాను అరెస్ట్ చేయడం ఖాయమని న్యాయ వర్గాలు చెబుతున్నాయి జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధ్యుతురాలి వయసు పదహారు సంవత్సరాలని తేలడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు గోవాలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు కు తరలించారు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేశారు పది రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది రిమాండ్ రిపోర్ట్ తో పాటు లేడీ కోరియోగ్రాఫర్ ఇచ్చిన నలభై పేజీల ఫిర్యాదులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ లాయర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ